తెలంగాణలో భూమి రికార్డుల ప్రక్షాళన కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది సర్కార్. క్షేత్రస్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు రేపు ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరగబోతోంది. అలాగే ఎల్లుండి నుంచి రైతు సమన్వయ కమిటీల నియామకాన్ని చేపట్టబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా భూమి రికార్డుల ప్రక్షాళనను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి రేపు ఉదయం ప్రగతి భవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎల్లుండి నుంచి రైతు సమన్వయ కమిటీల నియామకం ప్రారంభించడంతో పాటు 15 నుంచి రికార్డుల పరిశీలన ఖచ్చితంగా ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డుల నిర్వహణ, పట్టాదారు పాస్పుస్తకాల్లో మార్పులు, పహాని పత్రాల్లో మార్పులు, రిజిస్ట్రేషన్ విషయంలో సంస్కరణలు తదితర అంశాలపై విధి విధానాలకు తుది రూపం ఇచ్చి రేపు జరిగే కలెక్టర్ వివరాల్ని వెల్లడించనున్నారు. ఇక గ్రామాల వారీగా ప్రభుత్వ, అసైన్డ్, అటవీ, దేవాదాయ, వక్ఫ్తో పాటు కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల రికార్డులను ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. భూ వివాదాలకు సంబంధించి కూడా ఇన్ని కోర్టులు అవసరం లేకుండా ఒక్క కలెక్టర్ కోర్టు ఉండేలా భావిస్తోంది సర్కార్. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం విధి విధానాలని త్వరలోనే ఖరారు చేయబోతోంది. ఈ వివరాలు కలెక్టర్ల సమావేశంలో చర్చకు రానున్నాయి. అదే రోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయాధికారుల సమావేశం కూడా ప్రత్యేకంగా జరగబోతోంది. ఇందులో భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితుల నిర్మాణం, రైతు నివేదికల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. మరోవైపు ప్రతి మండలానికి ఓ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న కార్యాలయాలు, రిజిస్ట్రార్లను యథావిధిగా కొనసాగిస్తూ ఆఫీసులు లేని మండలాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వాటికి రిజిస్ట్రార్లుగా మండల రెవెన్యూ అధికారికే అదనపు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం. కోర్ బ్యాంకింగ్ విధానంలానే ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు.